మళ్ళీ ముసలి వాళ్ళు అయితే కొడుకులపైన ఆధారపడతారు. ప్రతిరోజు మగవాళ్ళు అంటారు మిమ్మల్ని, మీకేం తెలియదు, వంట చేయి, మాకు వడ్డించు, పిల్లల్ని చూసుకో, కడవన్నీ మేము చేస్తామనే పరిస్థితులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళలు ఆలోచించుకోవాలి. అప్పుడు నేను చెప్పాను, నా ఆడబిడ్డలు తెలివితేటల్లో తక్కువ కాదు, చిన్న సరదా సినిమాకు పోవాలంటే భర్త పర్మిషన్ కావాలి అవునా కాదా, మందుల షాపుకు మద్య షాపు పోవాలంటే మీ పర్మిషన్ అవసరం లేదు భర్తకు మాత్రం, అంటే మంచి పని చేయాలంటే మీకు పర్మిషన్ కావాలి, చెడ్డ పేరు చేస్తే మాత్రం మగవాడికి పర్మిషన్ అవసరం లేదు. అందుకే నేను ఆలోచించాను, దీనికి మూల కారణం మీకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా పోవడం. ఆ ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దేశంలో దాన్ని మొదలుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నేనే పెట్టాను. మీలో చదువుకోని మహిళల్ని ఇంటికొకరిని పెట్టి డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, డాక్రా ఉద్యమాన్ని నడిపాను, ఎక్కడికక్కడ మేము తెలివితేటలు చూశాను. అంత మునిపై చాలా మంది ఆ రోజు కొంతమంది ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, అంటే యంగ్స్టర్స్ వచ్చారు. మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవారు. తెల్లవారితో నిద్రలేసి మీరంతా బ్యాగ్ తీసుకొని పుస్తకాల సంఖ్యలో పెట్టుకుంటే ఈ అమ్మాయికి ఏం పని లేదు, ఊరు తిరుగుతా ఉందంటే కాదు, ఈ ఆడబిడ్డే నీ ఇల్లు కాపాడుతుందని చెప్పి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు రూపాయి రూపాయి పొదుపు, దానికి ఎంత పొదుపు చేసేది అని అంత డబ్బులు ఇచ్చేవాడిని, ఆఫీసర్లకు అందరికీ చెప్పేవాడిని, మా ఆడబిడ్డలు వస్తారు జాగ్రత్తగా ఉండండి, అవసరమైతే లేచి సమాధానం చెప్పి అడిగిన పని చేయమని ఆర్డర్స్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బ్రహ్మాండమైన నాయకత్వాన్ని ఇచ్చారు మీరు, మీరు ఆదాయాన్ని సంపాదించారు, మగవాళ్ళు కూడా మోటివేట్ చేసి మీ పిల్లల్ని చదివించారు మీరు. అక్కడి నుంచి మీరు ఇంకొక పక్కన ఆలోచిస్తే పిల్లల్ని చదివించడమే కాకుండా చదువురాని మీ భర్తల దగ్గర కూడా సంతకం పెట్టించే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజుల్లో. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు కొన్ని లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారంటే, కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో ఒకసారి ఆలోచించండి, నేను మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఇక్కడ డాక్రా సంఘాలు లేకపోతే ఈరోజు 60,000 మంది సభ్యులు ఉన్నారు దీంట్లో, 250 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఉంది. ఇలాంటి పథకం చేసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆడబిడ్డలు ఆర్థికంగా పైకి రావాలంటే పొదుపే కాదు, మహిళలందరికీ ఇంటికి 2 ఆవులు పట్టిస్తే ఆదాయం వస్తుందని ఆలోచించారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇంటికి 2 ఆవులు పట్టిస్తానంటే ప్రతి ఒక్కరిని ఎగతాళి చేశారు, ఎక్కడున్నాయి ఆవులు, పాలొస్తే ఏం చేస్తారన్నారు, ఏం చేస్తారో చూస్తారని చెప్పి 1000 లీటర్లతో ప్రారంభమైన ఉద్యమం ఈరోజు ఒక్క కుప్పంలో 4 లక్షల లీటర్ల పాలు సేకరించే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు చిన్న ఖర్చుకు కావాలంటే మగవాళ్ళు అడగాలి, మీరు 15 రోజులకు మీకు బిల్లు వచ్చేస్తుంది, ఏ పాల ఫ్యాక్టరీ అయినా మీ ఇంటికొచ్చి మీ అకౌంట్లో వేస్తున్నారా లేదా ఈరోజు డబ్బులు. ఇప్పుడు 4 గంటలైతే మళ్ళీ వెళ్ళిపోవాలి 5 గంటలకు పాలు పెట్టడానికి.